కామ్మా, నిన్ను చూడడానికి పెళ్లి వారు వచ్చారు. తీసుకోండి. మా అమ్మాయి లక్ష్మండి. నమస్కారం. మా ఇంటికే మహాలక్ష్మి. పెళ్లి కొడుకు గారు, అమ్మాయిని చూడండి. చూడమ్మా, నచ్చాడా? అబ్బో సిగ్గు, ఇలా కూర్చో. అనే గారు, మీరు తింటూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. బావగారు తీసుకోండి. ఎరా, అమ్మాయి నచ్చిందా? సిగ్గుపడతావేట్రా, నచ్చిందా చెప్పు. నచ్చింది నాన్న. ఓకేనండి, మీ అమ్మాయి మాకు నచ్చింది. మీతో ఏం పేరు బాబు? వాసండి. బాగుంది. అన్నయ్య గారు, ఇంటి పేరేమిటో? ఇంటి పేరు లౌడివారం అమ్మా. గోత్రం? పైడిపాల గోత్రం అమ్మా. బాగుంది. ఇంతకి నక్షత్రం ఏమిటో? ఏమే, ఆ నక్షత్రం అంటే ఏంటి? మూలా నక్షత్రం. మూలా నక్షత్రమా? అవునమ్మా. మాది అశ్విని నక్షత్రం. మూలా నక్షత్రానికి, అశ్విని నక్షత్రానికి అస్సలు పడదు. అవునా? ఈ నక్షత్రాలు కలవకుండా పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పెళ్లైన మరుసటి చచ్చిపోతారు. అయ్యో ఏమయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు చూసి ఇలా కుదరని జాతకంతా నా కూతురు పెళ్లి చేయాలని చూస్తున్నారా? అలా కానీ జరిగితే నా లక్ష్మి చచ్చిపోతుంది. అది నీకు ఇష్టమా? అమ్మో, నా బిడ్డ చచ్చిపోతే ఇంకేమైనా ఉందా? చూడు, నా కూతురికి ఏ జాతకం కుదిరితే బాగుంటుందో, ఏ నక్షత్రం కుదిరితే బాగుంటుందో ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు. నువ్వు మాట్లాడకుండా అలా కూర్చో. అమ్మా లక్ష్మి, కూతురు పెళ్ళిప్పుడు అవుతుందండి. ఇక్కడ రారా బావగారు. ఈ జాతకాల వల్ల ఏమి కాదు, మీ కొడుకు ఏమి కాదు. నా మాట విని పెళ్లి తెరిపించండి, మీకు పుణ్యం ఉంటుంది. బావగారు, చాలా బాగా నచ్చిందండి మాకు. మీరు కట్నం ఇవ్వకపోయినా మేము చేసుకెళ్లిపోదామనే ఉద్దేశంతోనే వచ్చాం. కానీ ఎవరికి ఎవరు రాసి పెట్టారో నిర్ణయించేది ఆ దేవుడే గాని మనం కాదు. దయచేసి మీ సంబంధం మాకొద్దు. మమ్మల్ని బంగారం బావగారు. ఈ పెళ్లి చేస్తే నీకు చాకరి ఎవరు చేస్తాడు అనుకున్నావా? నీ ముట్టి ఎవరు కడుగుతాడు అనుకున్నావు? నా పిల్లల్ని స్కూల్ కి ఎవరు తీసుకెళ్తాడు అనుకున్నావు? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు, చంపేస్తా. ఇంకా అలా నిలబడమే దేవుడు మొహం వేసుకుని. బాగా చదువుకోండమ్మా, బాగా చదువుకోండి. దీని మొహానికి పెళ్లి కావాల్సి వచ్చిందా? పెళ్లి